ఇటు అండర్వేర్ లో పెట్టా. హలో, మా అమ్మ నాన్న ఊరికి వెళ్ళిపోయారు. అలాగా ఇప్పుడే వచ్చేస్తా. ఏ, నీకు విషయం చెప్పాలి. ఏంటి? మా నాన్న నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నారు. ఏంటి, నీ బాబు నిన్ను పెళ్లి చేసుకుంటానాడా? అడిగి మైండ్ దొబ్బిందా ఏంటి? ఛీ, ఏంటా ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడతావు? నువ్వు అసలు మారవా? సరే, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. చదువు. నీకు సపరేట్ కొమ్మాలా? అందులో సిక్స్ కొట్టాను. మేడం మేడం, మీరు చేయలేదా? మీకంటే వయసు లో చిన్నపిల్లని లవ్ చేయడం తప్పు కదా? మీరు లవ్ చేస్తున్నారా విక్కీ? వాడెవడు? ఈ కాలేజ్ స్టూడెంట్, ఒక లెక్చరర్ అయి ఉండి స్టూడెంట్ ని లవ్ చేస్తున్నారు, అది తప్పు కాదా? ఇన్ని రోజులు ఒక చిన్నపిల్లడు మోసం చేస్తే కనిపెట్టే దమ్ము లేదు, కానీ నేను బిట్టు కొడితే కనిపెట్టి పెద్ద సీన్ చేస్తున్నారా? ఎవడికి తెలుసు? శివాజీ ది బాస్. స్టార్టింగ్ లోనే బ్రేకా, ఇట్స్ ఓకే. కొంతకాలం కొంతకాలం కలం ఆగిపోవాలి, అంతకాలం అంతకాలం హద్దుమీరకుండాలి. ఏంటిది, నేనెంతో ఆశపడి మంచి మూడుతో వస్తే నువ్వు ఇలా మూట్ అయి కూర్చుంటే ఎలా? వాట్స్ ద మ్యాటర్? మ్యాటరా? ఉంది, వచ్చి కూర్చోండి. ఓ, మర్యాద చాలా స్పెషల్ గా ఉంది. ఏం అర్థం కావట్లేదు? ఉండదా మరి, వయసులో పెద్దవాడివి కదా, మర్యాద ఇవ్వక తప్పదుగా. వయసులోనా? అవునవును, వయసులో పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిందే. కానీ ఇన్ని రోజులు లేని మర్యాద సడన్ గా ఇచ్చేసరికి ఒక చిన్న డౌట్ వచ్చింది. నువ్వు దీని చూసే డౌట్ పడుకో. రోజా పువ్వు తీసుకొద్దాం అనుకున్నాను, కానీ సెలవు మని పట్టుకెళ్ళిపోయాడు, అందుకే దీన్ని తీసుకొచ్చాను. ఒక్క నిమిషం, తలలో పెడతాను. సారీ, కాడకన్న మొగ్గ పెద్దదిగా ఉంది, ఇది మనకొద్దు. మంచి మూడ్ లో వచ్చాను. నేను మోసం చేశానా? నేను లెక్చరర్ గా ఉన్న కాలేజ్ లో నువ్వు ఒక స్టూడెంట్ వి, నాకంటే మూడేళ్ళు చిన్నవాడివి ఉండి నన్ను లవ్ చేస్తున్నాను చెప్పి నన్ను మోసం చేశావు. స్వప్న, నేను చెప్పేది ఒక్క నిమిషం. స్వప్న, నేను నిన్ను ఎంతగానో లవ్ చేస్తున్నాను, ఆ విషయం నేను నీకు చెప్దాం అనుకున్నాను, కానీ అంతలోనే నీకు తెలిసిపోయింది. ఏం చేయను? ఎప్పుడు ఎప్పుడు చెప్తావు? నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత అబద్ధం చెప్పి ప్రేమించావు, ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేస్తావు? ఎందుకు అరుస్తున్నావు? అసలు ఏమనుకున్నావు నువ్వు? నేను అందగాని అయినప్పటికీ పళ్ళోడ వేషం వేసి నన్ను మోసం చేశాను, అప్పుడు తప్పు కాదు, ఇప్పుడు తప్పైందా? నువ్వు పళ్ళోడని చెప్పి మోసం చేసింది నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నేను తెలుసుకోవడానికి, కానీ నాకంటే పెద్దవాడివి చెప్పి నన్ను మోసం చేసింది ఎక్కడ నేను నిన్ను వదిలేస్తాను అన్న భయంతో, దానికి తిరిగి చాలా తేడా ఉంది. సో నన్ను కావాలని ప్లాన్ చేసి నన్ను మోసం చేసావు అంతేగా? ఇప్పుడు ఏమంటావే, చిన్నపిల్ల నేను మోసం చేస్తే తప్పేంటి? నీకంటే చిన్నైతే పెళ్లి చేసుకోను. నాకంటే చిన్నపిల్ల అంటే నేను పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకోవు? చేసుకోను. ఎందుకు చేసుకోవు అంటున్నాను? ఒక లెక్చరర్ ఒక స్టూడెంట్ ని పెళ్లి చేసుకోడువా? మోహన్ ఉమ్మేస్తారు, నా గురించి నోటిఫికేషన్ మాట్లాడతారు. ఇప్పుడు ఏమంటావే, ఊళ్ళో వాళ్ళ కోసం బతుకుతావా? నీ కోసం నువ్వు బతకవా? నేను నా కోసమే బతుకుతాను, ఆయన నాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏదేవైనా నాకంటే చిన్నపిల్ల అంటే పెళ్లి చేసుకోను. ఇంతకీ నువ్వేమంటావు? నన్ను పెళ్లి చేసుకోవా? వద్దంటావా? ఇక్కడి నుంచి వెళ్ళిపోవా? వెళ్ళి మరీ చెప్తున్నాను, నేను లవ్ చేయట్లేదు.
నేనెప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. నిర్ణయం తీసుకున్నాక ఆలోచించను. వాడు పల్లోడైనా అందంగా లేకపోయినా పేదవాడైనా వాడిని ఇష్టపడ్డాను. ఎందుకంటే వాడిలో నిజాయితీ ఉంది. కానీ నువ్వు విక్కివని తెలిసినా అందంగా ఉన్నా డబ్బున్న వాడివైనా ఇప్పుడు నువ్వు నాకు నచ్చలేదు. ఎందుకంటే నీలో ఆ నిజాయితీ లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ మొహం చూడటానికి కూడా నాకు అసహ్యం వేస్తోంది. వెళ్తాను వెళ్తాను వద్దన్నావు కదా, లవ్ చేయనన్నావు కదా, పగలవాడు నీకు వచ్చానుకున్నావా, నాకు మాత్రం రాదనుకున్నావా? నీకన్నా మూడేళ్ళు లేట్గా పుట్టడం నా తప్ప, నాకన్నా ముందు పుట్టడం నీ తప్పే. అది నీ తప్పు, నీ తప్పు. వయసులో నాకన్నా పెద్దదట. పో, జపాన్ లో 110 ఏళ్ళు ఒకడు ఉన్నాడట, వెళ్ళి వాడిని పెళ్లి చేసుకో. ప్రపంచంలోనే పెద్ద వయసు గలడట, తొందరగా వెళ్ళు, లేకపోతే ఈలోపు చచ్చిపోతాడేమో. అని చేసుకుని హ్యాపీగా ఉండు, హ్యాపీగా ఉండు. వయసులో చిన్నపిల్ల ఉన్నట. హేయ్, నేనేమన్నా నీ మోకాల సైడ్ లో ఉన్నానంటే పెద్ద మాట్లాడుతున్నావు? ఒక్కలోది మొదట్లోనే బ్రేక్ పడింది, అప్పుడు ఈ మట్టి బురకు అర్థం కాలే, ఇప్పుడు అర్థమైంది. హాయ్, కానీ ఒక్క విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నన్ను వద్దన్నావు కదూ, నన్ను పొమ్మన్నావు కదూ, మళ్ళీ ఇక్కడికి రావద్దన్నావు కదూ. నేను మగాడే, రోషం ఉన్నవాడిని, చచ్చినా ఇక్కడికి మళ్ళీ రాను, పోతున్నా. నువ్వు రమ్మన్నా రానే. రాక చేస్తావా? ఎప్పుడన్నా రావచ్చు, లవ్ చేశాం కదా. ఏ క్షణం ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. వాలెంటైన్స్ డే కదా, అందుకే అందరూ వాళ్ళ వాళ్ళ లవ్ ని రేడియో ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇదిగో వీడు కూడా సీరియస్ గా ట్రై చేస్తున్నాడు. ఒరేయ్, పాట అయిపోతుందిరా, ట్రై చేయి, ట్రై చేయి. హలో, నేను సుబ్బుని మాట్లాడుతున్నాను. ఏంటా సుబ్బు, తగ్గించరా. నేను ఇలియానా అనే అమ్మాయి లవ్ చేస్తున్నాను. అయ్యో, కాలేజ్ లో చదవట్లేదు, నేను స్టూడియోలో డాన్స్ చేస్తుంటుంది. డోలు డోలు, అవునండి.